ఉందా ఇప్పుడు గంటన్నర సేపు ఆయన స్టేజ్ మీద వేదిక మీద గుక్క తిప్పకుండా పాయింట్ మీద పాయింట్ పాయింట్ మీద పాయింట్ మాట్లాడి పాయింట్ మీద పాయింట్ మాట్లాడి తల తిప్పకుండా ప్రేక్షకుడు వీక్షకుడు తల తిప్పకుండా ఆయన నిలబెట్టి మాట్లాడాడంటే ఆయన ముసలివాడు ఎక్కడ? 3 గంటల ఏకదాటికి నిలబెట్టి నుంచి మాట్లాడాడు ఆయన ముసలివాడు ఎక్కడ? ఆయనలో ఉన్న స్టామినా, ఆయనలో స్టామినా ఇంకా ఉంది. ఆయన యువకుడు, వయసులో ముసలివాడు కావచ్చు కానీ మనసులోను శరీరంలోను ఆత్మ బలంలోను ఆత్మవిశ్వాసంలో నా యువకుడు. యువకుడికైనా ఎక్కువ శక్తి ఉంది ఆయన దగ్గర. అది మీరు అందరూ గమనించుంటారు. మీరు తిరిగి నన్ను ఆ ప్రశ్న అడుగుతాం. మరి మీరు మంచి క్వశ్చన్ బయటకు తీసుకొచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్న మాట వేదం. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒక నిరుద్యోగి ఉంటాడు, చదువుకున్న ఉద్యోగం ఉంటారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారని హామీ ఎక్కడ దొరకదు. కానీ దొరికిన ప్రతి వ్యక్తి, గ్రాడ్యుయేట్ అయిన కుర్రవాడికి కానీ కుర్రమ్మాయికి కానీ అమ్మాయికి కానీ ప్రతి వ్యక్తికి కూడా గవర్నమెంట్ నుంచి 3000 రూపాయలు భృత్యం, ఉద్యోగరీత్యా వృత్యభృత్యం, దాన్ని వంట శాలరీ కింద, గవర్నమెంట్ శాలరీ కింద 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చాడు ఆయన. ఆ హామీ ఆయన నెరవేర్తే నిరుద్యోగి అనేవాడు ఉండడు. ప్రతివాడు గవర్నమెంట్ ఎంప్లాయీ కిందే 3000 రూపాయలు ఇంటికి వస్తుంది. చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా ఇది 18 సంవత్సరాల వయసు దాటినటువంటి స్త్రీకి రక్షణగా 1500 రూపాయలు నెలకి ఇస్తాడంటే 18 వేలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇది కూడా అద్భుతమైన పథకం. స్త్రీకి రక్షణ, యువకుడికి రక్షణ, యువతికి రక్షణ వచ్చినటువంటి ఏకైక పార్టీ ఇది. ఈ పార్టీని చక్కగా నడిపించి ఆయన ఇచ్చిన హామీని చక్కగా నడిపిస్తే ఈరోజు కాదు, ఈ ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్లో ఆయన రాజు అవుతాడు, పాలకుడు ఆయన అవుతాడు, ఆయన తర్వాత తర్వాత అవుతాడు. ఆయన నమ్మిన పార్టీ ముందుకెళ్తుంటుంది.